రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 134,000 నిర్మాణాలు ఉన్నాయని జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్తుల వివరాల కోసం వచ్చిన వారితో ప్రజలు సహకరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలో పర్యటించి కార్యదర్శులు చేస్తున్న అసైన్మెంట్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సిరిసిల్ల వేములవాడ మినహాయించి రూరల్ గ్రామాల్లో 134,000 ఇళ్ల కొలతలు చేస్తున్నామన్నారు. ఇంకో 500 ఇళ్లు పెరగవచ్చన్నారు. అసైన్మెంట్ జిల్లాలో వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి యజమాని ఆధార్ నెంబర్తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి యజమాని ఫోటోను ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ జిల్లాలో 255 గ్రామాల్లో శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామాల ప్రజలు సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు యజమాని సొంత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలిపి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో ఈ పంచాయతీ పోర్టల్లో 134,200 నిర్మాణాలను నమోదు చేయడం జరిగింది. ఈ పంచాయతీలో దాన్ని మేము ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పినట్టుగా ఏదైతే యాప్ ఉందో యాప్లో ప్రతి స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి నమోదు చేయడం, అంటే పూర్తి స్థాయిలో అంటే ఫోటో తీసుకోవడము, తర్వాత దాని ఎవరైతే యజమాని ఉన్నారో యజమానికి సంబంధించి ఫోటో తీసుకోవడము, వాళ్ళ ఆధార్ నెంబర్స్, తర్వాత ఫ్యామిలీ పర్టికులర్స్ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మనకు 10 అక్టోబర్ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున మా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు పూర్తి బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఖచ్చితంగా అది ఆఫీస్లో కూర్చుండి కాకుండా ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయాలి. తర్వాత వివరాలను ఖచ్చితంగా అక్కడ ఉన్న యజమాని లేకపోతే కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పాలి తప్ప కార్యదర్శులు సొంతంగా ఆలోచించి రాసుకోవడానికి వీల్లేదు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా స్థాయిలో డిపిఓ, సిఈఓ, డిప్యూటీ సిఈఓ, తర్వాత అందరూ కూడా మండల ఎంపీడీఓస్, ఎంపీఓస్, అదేవిధంగా పంచాయతీ గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు దీని మీద ఆల్మోస్ట్ 255 గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని 10 అక్టోబర్ వరకు పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, తర్వాత అదేవిధంగా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్కి ఎట్లా అయితే పాస్బుక్ ఉందో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మెరూన్ పాస్బుక్ ఇవ్వడానికి ఈ యొక్క డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఇష్యూస్, అంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దానికి వారసులు లేకపోయిన సందర్భంలో అలాంటి స్ట్రక్చర్ను మేము ఇప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే అది ఎవరికి వారసు అనేది ఈ యాప్ ద్వారా కానీ పోయిన వెంబడి సెనిటేషన్ కాదు. అదేవిధంగా అంటే గ్రామ పరిధిలో ఉన్నట్టు ప్రతి ఒక్క స్ట్రక్చర్ను కవర్ చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచన తప్ప వేరేది కాదు. అంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ కార్డ్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే మాకు కూడా సర్వే తొందరగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని